హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హరి ఇన్ఫో చూస్తున్నారు. ఫ్రెండ్స్, రైతులకైతే కేంద్ర ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ అయితే 80% వరకు అయితే సబ్సిడీ ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క సబ్సిడీ దే యొక్క పథకం కింద ఇస్తుంది, అసలు ఎందుకు ఈ యొక్క సబ్సిడీ ఇస్తుందని చెప్పేసి పూర్తి వివరాలు అయితే ఈ యొక్క వీడియో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, అసలు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సబ్సిడీ కింద 80% ఇస్తుందని మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం అయితే ఫ్రెండ్స్ రైతులను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం రైతుల కోసం SMAM అంటే ఏదైతే ఒక పథకం అంటే SMAM కిసాన్ యోజనను అనే ఒక పథకం అయితే ప్రారంభించడం జరిగింది. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను ప్రోత్సహించే దిశగా కేంద్రం అయితే 553 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు విడుదలైతే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈరోజు అసలు ఎందుకు ఇది ఎలా చేస్తుండే మనం గమనించిందని, అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ యొక్క నిర్ణయం తీసుకుంటున్నా, ఎందుకంటే రైతులైతే పంటలైతే పండిస్తున్నారు కానీ వాళ్ళు పండించే పంటలు వచ్చే లాభంలో కావచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి అంటే దిగుబడి అనేది వస్తుంది కానీ రైతుల దగ్గర అయితే ఎటువంటి డబ్బులు అంటే వాళ్ళు పండించిన దాన్ని కూడా ఒక సాటిస్ఫాక్షన్ లేదు. అంటే వాళ్ళు పండించే డబ్బులు ఏమవుతుంటాయినా ఎక్కువ అంటే వ్యవసాయ పండ్లకు కావచ్చు, కూలీలకు కావచ్చు, వాటికంటే అంటే ఎన్నో అంటే వాటి గుత్త కావచ్చు, అంటే వ్యవసాయ కూలీలు కావచ్చు, వాటికే ఎక్కువ అమౌంట్ ఖర్చు అయిపోతుందని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేస్తుంటే వీళ్ళ కోసం అని చెప్పేసి రైతుల కోసము ఒక 553 కోట్ల రూపాయలనైతే అంటే వీళ్ళకు సంబంధించి ఒక పథకం కింద అయితే రిలీజ్ అయితే చేసిన ఆ యొక్క పథకం ఏంటంటే ఇందాక నేను చెప్పాను SMAM అనే కిసాన్ యోజన అయితే ప్రారంభించి అంటే వ్యవసాయం చేయడానికి పనికొచ్చే పరికరాలు సామాగ్రి అంటే వ్యవసాయానికి సంబంధించి ఏవైతే పనికొచ్చే పరికరాలు కావచ్చు సామాగ్రి ఉంటుందో అవి కొనడానికి ప్రభుత్వం రైతులకైతే గరిష్టంగా ఫ్రెండ్స్ 80% వరకు అయితే సబ్సిడీ అంటే ఆలోచించి ఒక 100 రూపీస్ అనుకుంటే 80 రూపీస్ గవర్నమెంట్ ఇస్తుంది, ఇంకొక 20 రూపీస్ అనేది మనం పెట్టుకోవాల్సిన అంటే ఆలోచించి 80% వరకు అయితే సబ్సిడీ ఇస్తుంది. ఈ అధికారికంగా అంటే ఈ యొక్క నోటిఫికేషన్ ఈ యొక్క పథకానికి సంబంధించి అధికారిక వెబ్సైట్ కింద మనం చూసింది HTTPS://agrimissionary.nic.in అనే ఒక వెబ్సైట్ని మనం సందర్శించడం ద్వారా దీనికి సంబంధించిన పథకం అయితే సహాయం పొందవచ్చు. ఆన్లైన్లో అయితే దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. SMAM పథకం కింద వ్యవసాయ పరికరాల కేంద్ర ప్రభుత్వం 50 నుండి 80% రాయితీని ఇస్తుంది. ఈ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాల రైతులకు అయితే అంటే SMAM అనే ఏదైతే కిసాన్ యోజన పథకం కింద ప్రతి అంటే రైతులకైతే 50% నుండి 80% వరకు అయితే రాయితీ ఒక సబ్సిడీ అయితే ఇస్తుంది. ఈ పథకం అనేది దేశంలోని అన్ని రాష్ట్రాల రైతులకైతే అందుబాటులో అయితే ఉంది కాబట్టి ఈ పథకానికి అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క దరఖాస్తు చేసుకోవడానికి రైతు దగ్గర ఉండవలసిన ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ కావచ్చు అవేంటో మనం చూద్దాం. ఆ యొక్క రైతుకు సంబంధించి ఆధార్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ సైజు ఫోటో, దరఖాస్తుదారుని బ్యాంక్ పాస్బుక్ పుస్తకం అంటే ఫ్రంట్ పేజీ, ఐడి ప్రూఫ్ అంటే అతని యొక్క ఆధార్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డు అండ్ పాన్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్ కాపీ ఇవి అండ్ ఎస్సీ అంటే వాళ్ళు ఏదైతే కేటగిరీకి సంబంధించిన ఆ యొక్క కేటగిరీకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ కాపీ అండ్ అంటే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అయితే కొన్ని జాగ్రత్త అయితే మనం తీసుకోవాల్సింది అయితే వాళ్ళు అయితే చెప్తున్నారు. రైతు డ్రాప్ డౌన్ అంటే పిన్ టు పిన్ అంటే ఏ టు అంటే పై నుంచి కింద వరకు అంటే అప్లికేషన్ అది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కావచ్చు, ప్రతి ఒక్కటి అప్లికేషన్ ఇచ్చినప్పుడు అయితే సరైన జిల్లా ఉపజిల్లా బ్లాక్ గ్రామాన్ని ఎన్నుకోవాలి అంటే కరెక్ట్గా అయితే వాళ్ళు ఫిలప్ అయితే చేయనని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేస్తాం. పేరు ఆధార్ కార్డు ప్రకారం ఉండాలి, రైతు వర్గం ఎస్సీ ఎస్టీ అంటే ఏ కేటగిరీ అయినా సరే, రైతు రకం అంటే అతను చిన్న కావచ్చు పెద్ద కావచ్చు అంటే లింగం అతను మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు కరెక్ట్ అనేది ఫిల్అప్ అయితే చేయాలంటున్నారు. లేకపోతే అంటే కరెక్ట్గా మనం ఫిల్ చేయకపోతే మనం ఏదైతే అప్లికేషన్ అయితే నింపుతామో అందులో ఏమవుతున్నాయినా ఆ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారా సబ్సిడీ పొందడానికి సరైన వివరాలు ఇవ్వడం రైతు యొక్క బాధ్యత అనైతే చెప్పడం జరుగుతుంది. మరింత సమాచారం కోసం అయితే వాళ్ళైతే కొన్ని నెంబర్లు కూడా మనకైతే అవైలబుల్ పెట్టారు. తెలంగాణ స్టేట్కి సంబంధించి అయితే టీ సుజాత అంటే ఆ యొక్క వ్యవసాయ సంయుక్త డైరెక్టర్ అవుతుంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళైతే కాంటాక్ట్ ద్వారా మనం అయితే కాంటాక్ట్ చేసి ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం యొక్క వ్యవసాయానికి సంబంధించి ఉన్న ఆఫీస్ వచ్చేసి బషీర్బాగ్ హైదరాబాద్ 500001 అనే పిన్కోడ్ మనం ఒకేలా ఉన్న డీటెయిల్స్ కావాలంటే ఆ యొక్క నెంబర్కి అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. అది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వస్తే రమణ వత్కూర్ అసిస్టెంట్ వ్యవసాయ డైరెక్టర్, ఇతను వచ్చేసి అగ్రి ఇంజనీరింగ్ వింగ్ ఓ కమిషనర్ అగ్రికల్చర్ డైరెక్టరు. ఈ యొక్క ఆఫీస్ ఎక్కడంటే మనం చూద్దాం, ఓల్డ్ మిర్చి యార్డ్ దగ్గర అంటే ఓల్డ్ మిర్చి యార్డ్ ఎక్కడుంది మన గుంటూరులో చుట్టుగుంటూ సర్కిల్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఏమైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు డౌట్స్ ఉన్నట్టుగా
ఏదనేది ఇన్ఫర్మ్ అంటే ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి మనం కాంటాక్ట్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క స్టేట్కు సంబంధించి వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. అంటే ఏమైనా డౌట్స్ ఉంటాయినా మనం ఆ యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. ఈ యొక్క సామాగ్రి అంటే మనం అంటే ఈ యొక్క పథకం ఎందుకు యూజ్ అవుతుందినా వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు ఏవైతే ఉంటాయో ఆ పథకం సంబంధించి 553 కోట్ల రూపాయలు అయితే పథకం కింద అయితే రిలీజ్ చేసింది. కాబట్టి ఏ సామాగ్రి ఏ పథకంలోకి వస్తుందో మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నా SMAM గైడ్ లైన్స్ అనే దాంట్లో అయితే మీరు పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ప్రతి ఒక్క రైతుకు తెలియజేసే విధంగా షేర్ చేయండి. అంటే నేను షేర్ చేయని చెప్పేసి ఎక్స్ప్రెషన్ చెప్పండి. ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకు ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే దేశానికి వెన్నెముక ఉంటేనా ఒక రైతు, ఈరోజు రైతు బాగుంటేనే మనము బాగుంటాం. కాబట్టి ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ పథకం పెట్టింది, ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క రైతు అయితే దరఖాస్తు చేసుకుంటాడు. కాబట్టి ఒకటే ఆలోచించండి, 50% 80% గరిష్టంగా రైతులకు సబ్సిడీ ఇస్తుంది అంటే ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ ఏ డిసిజన్ తీసుకున్నా ఒక సంవత్సరం వచ్చిన పంట దిగుబడి ఇంకొక సంవత్సరం రావట్లేదు. ఎందుకంటే నష్టాల వల్ల కావచ్చు, లేదంటే రైతులకు అందులో సరైన లాభాలు లేకపోవడం కావచ్చు. రైతులు ఏం చేస్తుంటే వాళ్ళు పొలం పండించాలని చెప్పేసి ఇంకా తుటాగా మానేసుకున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే దేశంలో జనాభా అయితే పెరుగుతుంది కానీ వాటికి సరైన తిండి అనేది సరిపడకపోవద్దని చెప్పేసి, కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఎందుకంటే ఆలోచించి ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతుకు తన పొలానికి సంబంధించి ఏదైతే పనిముట్లు కావచ్చు ఇవన్నీ తనకు గవర్నమెంట్ ద్వారా పొందినప్పుడైతే మన యొక్క ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకు బెనిఫిట్ ఉన్నప్పుడు తను కూడా పొలం పండించడానికి ఆసక్తి అయితే చూపిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ యొక్క విషయం మీ యొక్క పేరెంట్స్ కావచ్చు, మీ యొక్క అంటే ఎవరితో మీకు తెలిసిన ప్రతి ఒక్కరికైతే ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది అవర్ టుడే ఇన్ఫర్మేషన్. కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన యొక్క ఛానల్ ఒక లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు మా యొక్క ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.